తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధి 44వ వార్డ్ అక్కయ్యపాలెం బస్టాప్ వద్ద కాగడాల ప్రదర్శన నిర్వహించారు. విశాఖ పార్లమెంటరీ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కోయిలాడ వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి మాజీ మంత్రి విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు హాజరయ్యారు. ముందుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి గంటా శ్రీనివాసరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏ మచ్చలేని పొలిటికల్ లెజెండరీ నారా చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేసి నేటికి 31 రోజులు పూర్తి కావస్తోందన్నారు. కేవలం తన ఆర్థిక నేరాలకు శిక్ష పడి 16 నెలలు జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చి ముఖ్యమంత్రి అయి రాజకీయ కక్షతో తనకున్న మురికిని అందరికీ అంటించాలనే ఉద్దేశంతో దురుద్దేశంతో చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధిని అభివృద్ధి ఫలాలు అనుభవిస్తున్న ఐటీ రంగ విద్యార్థులు ఉద్యోగస్తులు విదేశాల్లో స్థిరపడి బాగా సంపాదించుకుంటున్న వారు కూడా చంద్రబాబు నాయుడిని స్కామ్ లో అక్రమంగా అరెస్ట్ చేశారని సదరు స్కామ్ అమౌంట్ ని తమ జీతాల నుంచి భరిస్తామని ముందుకు రావడం ఆయన గొప్పతనాన్ని నిరూపిస్తోందని అన్నారు. జగన్ కు దమ్ముంటే ప్రజల సమక్షంలో పబ్లిక్ గా పాదయాత్ర చేసి ప్రజల వద్దకు వచ్చి తాము చేసిన అభివృద్ధి చెప్పాలని డిమాండ్ చేశారు. జనసేన విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త పసుపులేటి ఉషా కిరణ్ డాక్టర్ సెల్ అధ్యక్షులు బొడ్డేపల్లి రఘులు మాట్లాడుతూ చంద్రబాబు కడిగిన ముచ్చంలా బయటకు వస్తారన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయబాబు అడారి కిషోర్ కుమార్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా మహిళలు పాల్గొన్నారు. ప్రీతం నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి అలా మహా పక్కన పెట్టు అక్రమ అరెస్ట్ కి నిరసనగా రకరకాల అలా మెట్రో కొంచెం కింద దించారు చిన్నది అందులో భాగంగా ఈరోజు ఏదన్నా ఎన్టీఆర్ గారికి అలాగే కాగడాలతోటి ప్రదర్శన కూడా చేసుకోవడం జరిగింది. మరి నేటికి 31 రోజులైంది. ఎటువంటి తప్పు చేయని వ్యక్తిని ఒక దేశంలోనే సీనియర్ మోస్ట్ నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి ఈరోజు జ్యూస్లో డిమాండ్లో వస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. మరి ఆర్థిక నేరాలపైన అరెస్ట్ అయ్యి 16 నెలలు జైల్లో ఉండి బెయిల్ పైన బయటకు వచ్చిన వ్యక్తి ఒక పొలిటికల్ వెంజన్స్ తోటి ఒక ఫ్యాక్షన్ మెంటాలిటీ తోటి ఎలాగైతే తన పైన ఒక నేర చరిత్రగా ముద్రుందో అలాగే ఒళ్ళంతా కూడా ఆ బురద మురికి అంటుకుందో నా ఒక్కడికే ఎందుకు ఉండాలి, నాతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న మిగతా నాయకులు కూడా అంటించాలి, వాళ్ళ మీద ముద్ర వేయాలి అనే ఒక కక్షతోటి గతంలో ఎప్పుడు జరిగిన విధంగా ఒక నోటీస్ ఇవ్వకుండా ఒక ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి 14 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి దేశంలోని ఒక సీజన్ మోస్ట్ అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఈ విధంగా ఒక అండమాక్రిటిక్గా అరెస్ట్ చేయడం మన గతంలో కూడా చెప్పుకున్నాం. డెమోక్రసీకి ఒక బ్లాక్ డే అని చెప్పని మరి దానికి చూస్తూ ఉన్నాం. గతంలో చాలామంది ముఖ్యమంత్రులు అలాగే కేంద్ర మంత్రులు ప్రధానమంత్రులు కూడా అరెస్ట్ అయ్యారు. ఎప్పుడు ఎవరికీ లేని స్పందన ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ పట్ల చూస్తూ ఉన్నాం. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని వర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇమేజ్ ఏంటి, ఆయన యొక్క పాపులారిటీ ఏంటో ఈ ప్రపంచ దేశాల్లో వాళ్ళు వాలంటీర్గా వచ్చి వాళ్ళు చేస్తున్న మిషన్లను బట్టి అర్థం చేసుకోవచ్చు. మనం ఐటీ ఎంప్లాయీస్ ఎవరైతే చంద్రబాబు గారి యొక్క పాలసీస్ వల్ల వాళ్ళు ఈరోజు ఉపాధి పొంది ఒక కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారో వాళ్ళు చెప్పిన మాట కూడా ఒకసారి మనం చూస్తే అవసరం వస్తే మా జీతం మేము ఒక నెల మొత్తం కూడా కలిపి కట్టి మీరు ఏదైతే స్కామ్ జరిగిందంటా ఉన్నారో అమౌంట్ మొత్తం పే చేస్తాం, చంద్రబాబు గారిని వదిలేయండి అని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారంటే ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ మన రాష్ట్రమే కాదు ఇతర ప్రాంతాల్లో కూడా ఉందో అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. మరి మనం చెప్పుకుంటూ వస్తా ఉన్నాం, ఏదైతే ధర్మం గెలుస్తుంది న్యాయం నిలబడుతుంది రేపు పది రోజు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు నిర్దోషిగా ఒక కడిగిరి ముచ్చేలాగా నిప్పులాగా బయటకు వస్తాడని చెప్పని మామూలుగా పెద్దలు ఎప్పుడు చెప్తూ ఉంటారు జస్టిస్ కెన్ బి డిలేడ్ బట్ నాట్ డినైడ్ అని చెప్పని. అది ఒకటి రెండు రోజులు ఆలస్యం కావచ్చు, ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు రోడ్డుగా బయటకు వస్తారని కూడా తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పార్టీ
విస్తృత స్థాయి సమావేశం పెట్టి కొన్ని బెస్ట్ జోక్స్ ఆయన ఈరోజు చెప్పడం జరిగింది ఆ విస్తృత సమావేశంలో. ఎందుకు జోక్స్ అంటున్నామంటే ఆయన చెప్పిన మాటలు వింటా ఉంటే కాస్త బుర్రన ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడో ఎందుకు ఆయన మాటలు మాట్లాడుతున్న అందరికి అర్థమవుతా ఉంది. మామూలుగా మొన్నటి దాకా వైనాట్ 175 అన్నాడు అంటే ఆయనకు పక్క అర్థమవుతా ఉంది. 175 కాదు 17 లేకపోతే 15 ఎన్నో తక్కువ సీట్లు వస్తాయని చెప్పి ఆయన విషయం తెలుసు. దాన్ని డైవర్ట్ చేయడం కోసం వైనాట్ 175 అని చెప్పిన ఒక స్లోగన్ తీసుకున్నారు. మళ్ళీ నిన్న మొన్న మొత్తం చూస్తా ఉంటే వై ఏపీ నీడ్స్ జగన్ అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఏపీకి కావాలని చెప్పని ఒక స్లోగన్ తీసుకుని బస్ యాత్ర చేస్తానంటా ఉన్నాడు. మరి బస్ యాత్ర స్టార్ట్ అయినప్పుడు చూద్దాం ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో. గతంలో మీరు పాదయాత్ర ఎలాగ చేశారు అలాగే ఒక మళ్ళీ మీరు నిజంగా ప్రజల మద్దతు మన